శ్రీలంకతో T20 సిరీస్ లో భారత మహిళల జట్టు దుమ్మురేపింది. ఆల్రౌండ్ షోతో కుమ్మి పారేసింది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0 సొంతం చేసుకుంది. దంబుల్లాలో జరిగిన రెండో ఫైట్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. ఓపెనర్లు శుభారంభం చేసినా ఆ ఊపును కొనసాగించలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక ఓపెనర్లు విష్మి గుణరత్నే 45, కెప్టెన్ చమరి ఆటపట్టు 43 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా 1 వికెట్ దక్కించుకున్నారు. 126 పరుగుల టార్గెట్ చేజ్ లో టీమిండియా అదరగొట్టింది. తొలి T20లో విఫలమైన మంధాన 2 T20లో మాత్రం ఆకట్టుకుంది. లంక బౌలర్లను సమర్థంగా ఫేస్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రాణించింది. లో స్కోరింగ్ మ్యాచ్ కావడంతో భారత మహిళల జట్టు కూల్ గానే ఆడింది. మరో 5 బంతులు ఉండగానే విజయం సాధించింది. స్మృతి మంధానా 39 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ 31 పరుగులతో నాట్అవుట్ గా నిలిచింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకుంది. మొత్తానికి దంబుల్లాలో టీమిండియా సూపర్ అనిపించుకుంది.